अंदर की नमस्कार अंडी ने मंची वीडियो तो मे मुकोचा आलरेडी तंबनेल चूसर कदमी एंटे मन की 2023 संवत्सर में डिसेंबर 13वें तेदीन बुधवार रोजुन मन पोली पाड्यमी अंटे पोली तल्ली की मन दीपालने नीति वदलता पोली पाड्यमी ये समय में मन दीपाल वदलाली पूजा अने ये विधा चेयली ये मंत्राल पठी पोली पाड्यमी रोजुन दीपाल वदलीन तरह पोली स्वर्ग के वेल्लन कथ एमी प्रती विवर नैन मन ाना वीडियो अड्डी सर तक उपयोगपड़ते आयो लिंक्स अभी नैन डिस्क्रिपन ఒక్కసారి మన ఛానల్ కి వెళ్లి విజిట్ చేసి చూడండి తప్పకుండా మీకు ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి నదులలో కానివ్వండి ఇంట్లో కాని ఎవరైతే మీరు దీపాలనేటివి నీటిలో వదిలి చేస్తారో వాళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో కొన్ని కొన్ని ప్రాంతాలలో మనకి అరటి డొప్పలు అనేటివి దొరకడం చాలా కష్టంగా ఉందండి నాకైతే లాస్ట్ ఇయర్ అయితే అరటి డొప్పలు అయితే ఈజీగా దొరికాయండి కానీ నాకు ఇప్పుడైతే అరటి డొప్పలు అనేటివి దొరకడం చాలా కష్టమైపోయింది ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక 10 రకాల పద్ధతులు అనేటివి నేను తెలియజేస్తానండి ఈ 10 రకాల పద్ధతుల్లో మీకు ఏ ఒక్క పద్ధతి అయినా సరే మీకు నచ్చినా అలానే మీ దగ్గర ఈ రకమైన పద్ధతిలో ఉండేటువంటి వస్తువులు మీ దగ్గర ఉన్నా కూడా మీరు పూజ అనేది నీటిలో దీపాలు అనేటివి సింపుల్ గా అయితే మీరు వదులుకోవచ్చుండి ఇప్పుడు నేను వీడియోలో ఒకదాని తర్వాత ఒకటి తెలియజేస్తానండి ఏ రకమైన పద్ధతిలో మొదటిగా మొదటి పద్ధతి వచ్చేసి ఒక వైట్ థర్మస్ కప్ అండి ఈ కప్స్ అనేటివి మనకి ఇప్పుడున్న రీసెంట్ కాలంలో పానీపూరి షాప్స్ లో మనకి ఎక్కువ దొరుకుతూ ఉంటాయండి నేనైతే ఈ కప్స్ అనేటివి పానీపూరి షాప్స్ లో వాళ్ళని 1-2 రూపాయస్ చెప్పారండి మనము బయట కొనాలి అంటే వాళ్ళు పెద్ద ప్యాకెటే కొనాలి అని చెప్తారండి కొంత కొన్ని కొన్ని షాప్స్ లో అయితే మనకి విడిగా కూడా అమ్ముతూ ఉంటారు నాకైతే ఒక కప్ వచ్చేసి 2 రూపాయస్ కి ఇచ్చారండి నేను ఒక 5 కప్స్ అయితే తీసుకున్నాను ఈ కప్పనే తీసుకొని ఈ కప్పును మనం నీళ్ళ మీద పెట్టి మీరు పూజ ఎలా చేయాలో ఆల్్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుందండి ఒక మనం ఒక తాంబూల తట్ట కాని తీసుకొని అందులో నీళ్లు పోసి పసుపు కుంకుమ పుష్పాలు అక్షింతలు గంధం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం పోలి దీపాలన్నిటివి వదలాలండి ఇప్పుడు ఇలా థర్మస్ వైట్ తీసుకున్నాం కదండి ఈ కప్పును తీసుకొని ఇందులో మనం కొద్దిగా పసుపు కుంకుమ అనేది వేసుకొని నేనైతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నది ఏంటంటే ఒక నేనైతే వీడియోలో చూపించేది ఏంటంటే ఒక చిన్న ప్రమిద అయితే తీసు తీసుకున్నానండి ఈ ప్రమిద అనేది చాలా చిన్న ప్రమిద అయితే తీసుకున్నానండి పెద్ద ప్రమిద అయితే తీసుకుంటే ఒకవేళ మునిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి కొద్దిగా మీరు వెయిట్ లెస్ ఏదైతే మీరు బరువు అనేది తక్కువగా ఉండి నీటి మీద తేలే విధంగా ఉండేటువంటి వస్తువులలో కనుక మీరు దీపాలు వదిలితే ఆ దీపాలనేటివి ఎక్కువసేపు వెలుగుతూ ఎక్కువ దూరం కూడా ప్రయాణిస్తాయండి కాబట్టి నేను ఒక చిన్న ప్రమిదను తీసుకొని అందులో నేను ఒత్తులను అయితే పెట్టుకున్నానండి ఒత్తులను పెట్టుకొని ఏకహారతితో అయితే వెలిగించుకున్నానండి ఇప్పుడు నేను రెండవ పద్ధతి తెలియజేస్తానండి ఇదేంటంటే మనకి డిస్పోజ్ కప్స్ అనేటివి అమ్ముతారండి వీటిని అయితే మామూలుగా అయితే పాయసం కప్పులు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారండి ఇవి కూడా మనకి ఒక ప్యాకెటే కొనాలని చెప్తారండి కొన్ని కొన్ని షాప్స్ లో అయితే మనకి సెపరేట్ గా కూడా అమ్ముతారు ఒకటి వచ్చి 1 రూపాయ అలా అమ్ముతారు నేనైతే ఒక 10 తెచ్చుకున్నానండి ఎందుకంటే అంత ప్యాకెట్ తెచ్చుకొని కూడా మనం ఎక్కువ ఏం చేయలేం కదా ఏదైనా ఫంక్షన్స్ అలా ఉంటే మనకి అవి బాగా ఉపయోగపడతాయి డిస్పోజ్ కప్ అనే తీసుకున్నానండి ఒకవేళ మీకు గ్లాస్ గనుక మీకు అందుబాటులో ఉంటే గ్లాసును కూడా మీరు తీసుకొని దాన్ని హాఫ్ కట్ చేసుకొని దాని మధ్యలో మీరు నిమ్మకాయ దీపం అనేది పెట్టుకోవచ్చండి మీరు డైరెక్ట్ ఒత్తులు అనేటివి పెడితే ఏమవుతుందంటే ఆ దీపం అనేది తొందరగా మీకు కొండెక్కిపోతుందండి ఒకవేళ మీరు పెట్టినటువంటి డిస్పోజ్ కూడా తొందరగా కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి అందుకని నేనైతే ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని కట్ చేసి అందులో రసం తీసేసి నిమ్మకాయ డొప్పలను అయితే నేను సిద్ధం చేసుకున్నాను అందులో నేను ఈ ఒత్తులను అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత నేను ఈ రకమైన పద్ధతిని కూడా నేను మీకు తెలియజేస్తున్నానండి తర్వాత మరొక పద్ధతి ఏంటంటే థర్మస్ ప్లేట్ అండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అండి ఇది వచ్చేసి థర్మస్ ప్లేట్ అంటారండి చిన్నది ఇందులో అయితే నేను రావి ఆకు మీద ఒత్తి అయితే పెట్టుకొని వెలిగించానండి నార్మల్గా రావి ఆకు మీద దీపాలు అనేటివి శివుడికి పెడితే చాలా ఇష్టమట అండి మనకు ఏదైనా సరే ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా రావి ఆకు మీద దీపాలు అనేటివి పెడితే ఆ భోలాశంకరుడు తొందరగా కరుణించి మనకి మంచి వరాలు అనేటివి ప్రసాదిస్తారట అండి అందుకని ఇది మంచి రోజు కదా అందుకని నేను ఈ థర్మస్ ప్లేట్ మీద ఒక రావి ఆకు తీసుకొని దాని మీద నేను ఒత్తులను అయితే వేసుకున్నానండి మీరు ఈ ఒత్తులనేటి నువ్వుల నూనెలో కానీ ఆవు నెయ్యిలో కానీ మీరు దీపాలు వదిలే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు నానబెట్టుకొని ఆ దీపాలను వెలిగించుకుంటే మీకు ఎక్కువ సమయం అయితే వెలుగుతూ ఉంటుందండి తర్వాత నేను మరొక పద్ధతి తెలియజేస్తానండి అదేంటంటే జిల్లేడు ఆకండి జిల్లేడు ఆకు మరీ చిన్నది కాకుండా కొద్దిగా ఒక మందపాటి కొంచెం మన అరిచెయ్య మన చెయ్యి ఉంటుంది కదండి మన హస్తం ఎంత సైజు ఉంటుందో ఇంత సైజు కనుక మీరు వెలిగించుకుంటే మీకు ఆ
నీటి మీద అనేది ఎక్కువ తేలుతూ ఉంటుందండి. చిన్నది కనుక తీసుకుంటే నీటిలో మునిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక జిల్లేడు ఆకుని తీసుకొని దాని మీద ఒత్తులు అనేటివి వెలిగించుకొని ఇలా అయితే మీరు చేయండి. చాలాసేపు అయితే వెలుగుతూ ఉంటుందండి. తర్వాత నేను మరొక పద్ధతిలో కూడా నేను చూపిస్తానండి. పేపర్ ప్లేట్స్ అనేటివి మనకి అమ్ముతారండి. మనకి బయట పెద్ద ప్లేట్ వచ్చేసి మనకి 4 రూపీస్ అమ్ముతారు. చిన్న ప్లేట్ కూడా వాళ్ళు అంతే రేటుతోనే అమ్ముతారండి. ఇవైతే మనకి సపరేట్గా అయితే ఈజీగా ఏ షాప్స్లో అన్నా దొరుకుతాయి. ఇలా నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో మనం ఒక చిన్న ప్రమిద పెట్టుకొని ఆ ప్రమిదలో నేను ఒత్తులు అనేటివి వేసుకొని మీరు బ్యాలెన్స్ అనేది చేయాలండి. ఎలా అంటే ఇప్పుడు మనకు పెద్ద ప్లేట్ ఉంది కాబట్టి మధ్యలో మీరు ఒక ప్రమిద పెట్టుకొని ఇరువైపులా మీరు పుష్పాలు అనేటివి పెట్టుకుంటే మీరు పెట్టినటువంటి ఆ ప్లేట్ అనేది నీటిలో మునిగిపోకుండా బ్యాలెన్స్గా మధ్యలో మీరు ప్రమిద పెట్టుకొని చుట్టూరు మీరు పుష్పాలు అనేటివి పెట్టుకొని నీటిలో దీపాలను వదిలిన తర్వాత ఆ దీపాలు అనేటివి ఎక్కడా కూడా ఆగకుండా, ఎందుకంటే ఒకే వెయిట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి ఎక్కువసేపు అయితే ప్రయాణిస్తుందండి. ఇదైతే నేను ప్రతి సంవత్సరం చేస్తానండి. ఏదైనా సరే దేవాలయంకి వెళ్ళినప్పుడు కొలనులో కానివ్వండి, ఇట్లా కోనేరులో నేను ఈ దీపాలను ఈ విధమైన పద్ధతిలో వదులుతూ ఉంటానండి. ఇంకా అందరికీ తెలిసిన పద్ధతేనండి ఇది. వచ్చేసి మనము టెంకాయ చిప్పలు ఉంటాయి కదండి, మనము ఏదైనా సరే దేవుడికి ఇంట్లో టెంకాయ కొట్టుకున్నా ఏదైనా దేవాలయంకి వెళ్ళినా మనకి టెంకాయ చిప్ప ఇస్తారు కదండి, అందులో కొబ్బరిని వేరు చేసి ఆ చిప్ప మధ్యలో మీరు ఈ ఒత్తులను వెలిగించుకొని ఈ రకమైన పద్ధతులు కూడా మీరు నీటిలో దీపాలను వదిలొచ్చండి. మరొక పద్ధతి వచ్చేసి అందరికీ తెలిసిందే కదండి, అరటి డొప్పలు. అరటి డొప్పుల మధ్యలో మనము కొద్దిగా మనం ఒక షేప్ అనేది చేసుకొని దాన్ని కట్ చేసుకొని ఆ ప్రాంతంలో మనము దీపాలు అనేటివి పెట్టుకొని నీటిలో వదులుతామండి. మరొక పద్ధతి వచ్చేసి మనము మొక్కజొన్న కంకులు అమ్ముతారు కదా అండి, మొక్కజొన్న కంకులు అమ్మినప్పుడు ఆ మొక్కజొన్న ఉన్నటువంటి డొప్పలు ఉంటాయి కదా అండి, వాటి సహాయంతో కూడా మనము దీపాలు అనేటివి వదులుకోవచ్చండి. అవి కూడా మనము కొద్దిగా ఒక 2-3 కలిపి మనము ఒక్కటిగా చేసుకొని దాని మధ్యలో మనము దీపాలు ఒత్తులు అనేటివి అలానే పెట్టి మనం నీటిలో వెలిగించినా కూడా వెళ్ళిపోతుందండి. మరొక పద్ధతి వచ్చేసి మనకి ఇస్తరాకులు అనేటివి, మోదక ఇస్తరాకులు అనేటివి దొరుకుతాయి కదండి, అంటే మోదకపు ఆకుతో ఆ ఆకుతో చేసినటువంటి కప్స్ అనేటివి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయండి. ఆ కప్స్లో కూడా మనం మధ్యలో దీపాలను వెలిగించుకొని చిన్న ప్రమిదలో కానివ్వండి లేదా నిమ్మకాయలో కానీ పెట్టుకొని మీరు ఆ కప్పు మధ్యలో పెట్టుకొని ఇరువైపులా కొద్దిగా పుష్పాలు అనేటివి కొద్దిగా నైవేద్యం అనేది పెట్టి మీరు నీటిలో దీపాలు అనేటివి వదిలొచ్చండి. ఈ పద్ధతి అనేది ఎక్కువగా మనము కాశీక్షేత్రంలో గంగానదిలో ఎక్కువగా ఈ విధమైన పద్ధతిలో నీటిలో దీపాలు అనేటివి వదులుతూ ఉంటారండి. అక్కడైతే జనాలందరూ కూడా ఈ విధంగా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎందుకంటే నేను కాశీ వెళ్ళినప్పుడు కూడా నేను ఈ విధమైన పద్ధతిలోనే నేను దీపాలు అనేటివి వదిలానండి. ఇంకా రకరకాల పద్ధతులు ఉన్నాయండి. మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి మీడియం సైజువి, ఆ ప్లేట్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. మీరు ఏది పెట్టినా సరే వెయిట్ అనేది ఎక్కువ లేకుండా అలానే మరీ పల్చగా లేకుండా మీడియం వెయిట్ అనేది బ్యాలెన్స్ అయ్యే విధంలో మీరు ఈ రకమైన పద్ధతిలో మీరు దీపాలు అనేటివి వదలచ్చండి. ఇదండి ఈ వీడియోలో అయితే నేను ఈ రకమైన పద్ధతిలో అయితే తెలియచేశానండి. తప్పకుండా ఈ చెప్పినటువంటి ఇన్ని రకాల పద్ధతిలో ఒక్క పద్ధతి అయినా సరే మీకు ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి. మీరు చేసేటువంటి లైక్ అనేది మరో 4 మందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఓకే అండి,